హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్ గా ఈజీగా మటన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిద్దాం అనుకుంటున్నాను. సో మొన్నటి వీడియోలో ఏంటంటే చికెన్ దమ్ బిర్యానీ చూపించాను కదా, ఇదేంటంటే రైస్ కుక్కర్లో ఎలా చేసుకోవచ్చు మటన్ బిర్యానీ అని. అండ్ ఇది చాలా ఈజీ ప్రొసీజర్ అండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది, మీకు తక్కువ టైం ఉన్నప్పుడు ఇది చేసుకోవచ్చు. అండ్ చూడండి, మీకు నచ్చితే తప్పకుండా ఫాలో చేయండి, అండ్ ఎలా వచ్చింది అని చెప్పి నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇంకా లేట్ ఎందుకు, వెళ్ళిపోదామా కిచెన్లోకి. సో మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. లాస్ట్ టైం వీడియోలో నేను ఫ్రైడ్ ఆనియన్స్ ఎలా చేసుకోవాలో చూపించలేదు కదా, సో అది కూడా ఈ వీడియోలో చూపిస్తాను. సో చూడండి, అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో బిర్యానీ స్టార్ట్ చేసేద్దాము. అండ్ ఈరోజు నేను మీకు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ వీడియోలో. సో దానికోసం నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను అన్నమాట కొన్ని. సో ఇలా ఆయిల్ తీసుకొని కొంచెం వేడయ్యాక ఆనియన్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఆనియన్స్ని మనం డీప్ ఫ్రై చేస్తామన్నమాట. కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అవి లైట్ బ్రౌన్ కలర్ అలా అయ్యే వరకు మనం అలా మిక్స్ చేస్తూనే ఉండాలి, లేదంటే ఏమైపోద్దంటే ఒక దగ్గర కుక్ అయ్యి ఒక సైడ్ అవ్వకుండా ఉంటుంది. సో ఈవెన్గా కుక్ అవ్వాలి అంటే మనం అలా కలుపుతూ ఉండాలి. ఒక 4-5 మినిట్స్ పడుతుందండి ఇవి మంచిగా కుక్ అవ్వడానికి. వన్స్ అవి డార్క్ బ్రౌన్ కలర్ అయ్యాక తీసేద్దాం. సో ఇవి బాగా కుక్ అయిపోయాయి, ఇప్పుడు తీసుకుంటున్నాం బయటికి. మీకు అవి క్రిస్పీగా అవ్వాలంటే మాత్రం ఒక 1 అవర్ అలా సైడ్కి ఆరబెట్టి ఉంచాలి. నేను ఓన్లీ ఈరోజు కోసం చేస్తున్నాను కాబట్టి ఇంకా అంత డ్రై అవ్వాల్సిన అవసరం ఏం లేదు, డైరెక్ట్గా యూజ్ చేసేసుకోవచ్చు. సో నేను ఇక్కడ మటన్ ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నాను, అండ్ ఫస్ట్ కుక్ చేసుకుందాం మటన్. ఆ మటన్లోకి స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. బగర ఆకు, దాల్చిన చెక్క, సాజీరా, అండ్ బగర పువ్వు, అది జాపత్రి. సో ఇవన్నీ వేస్తాను నేను ఇప్పుడు పోపులో, చూడండి. మనము ఆనియన్ అవి వేయించిన ఆయిల్ ఉంది కదా, అది కొంచెం ఇది సైడ్కి పెట్టుకున్నాను, అండ్ రిమైనింగ్ అందులోనే ఉంచేసి ఇంక ఇప్పుడు అందులోనే ఇవన్నీ యాడ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఇందులో పచ్చిమిర్చి యాడ్ చేశాను. అండ్ పుదీనా మాత్రం తప్పకుండా యాడ్ చేయండి, మంచి ఫ్లేవర్ ఇస్తుంది. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రైండ్ చేసి వేసుకున్నాను, అది కూడా యాడ్ చేస్తాను ఇందులో. నెక్స్ట్ పసుపు. సాల్ట్ మాత్రం వేయొద్దండి ఇందులో ఇప్పుడే, మనం మటన్ కొంచెం కుక్ అయిన తర్వాత అప్పుడు యాడ్ చేసుకోవాలి. ముందే సాల్ట్ యాడ్ చేసామంటే ఏంటంటే అది వాటర్ అబ్జర్వ్ చేసేసుకుంటుంది, సో కుక్ అవ్వడం కూడా అంత స్మూత్గా కుక్ అవ్వదు.
సో మనము సాల్ట్ లాస్ట్లో యాడ్ చేద్దాము. ఇప్పుడు నేను ఇందులో మటన్ యాడ్ చేసేస్తున్నాను. బాగా మిక్స్ చేసుకోవాలి. మటన్ కొంచెం కుక్ అయిన తర్వాత నెక్స్ట్ మసాలాస్ యాడ్ చేసుకోవాలి. మసాలాస్ అంటే కొరియాండర్ పౌడర్, ఇంకా గరం మసాలా అన్నమాట. గరం మసాలాలో ఏం లేదండి, జస్ట్ లవంగాలు పొడి అండ్ కొంచెము ఇది మన యాలకుల పొడి ఉందంటే. ఇలా మసాలాస్ ఫస్ట్ వేయడం వల్ల ఏంటంటే మటన్ మసాలాలో బాగా కుక్ అవుతుంది కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కాసేపు కుక్ అవ్వనివ్వాలి. నేను అంతలోపు కొన్ని వాటర్ బాయిల్ చేస్తున్నానండి పక్క స్టవ్ పైన. తర్వాత మనం వాటర్ ఇందులో యాడ్ చేసుకుంటాము. ఇప్పుడు కొంచెం కర్డ్ యాడ్ చేస్తున్నాను ఇందులో. బాగా మిక్స్ చేయాలి. నెక్స్ట్ కారం, మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం యాడ్ చేసేసుకోండి. మీరు ఎక్కువ స్పైస్ తింటారు అనుకుంటే ఎక్కువ కారం వేసుకోండి, లేదంటే తక్కువ వేసుకోండి. నెక్స్ట్ ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి యాడ్ చేస్తున్నాము. కొన్ని యాడ్ చేశానండి, ఇంకా కొన్ని సైడ్కి అలానే ఉంచాను, ఎందుకంటే అవి మనము రైస్ పైన పెట్టాలి అందుకోసం అని కొన్ని మాత్రమే ఇందులో యాడ్ చేశాను. ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తున్నాను.
మటన్ ఉడుకుతుంది మనం దానికి లిడ్ పెట్టేసి కొన్ని విజిల్స్ వచ్చే వరకు చూడాలి మీరు హై ఫ్లేమ్ లో పెడితే మాత్రం ఎక్కువ విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేయండి ఒకవేళ మీడియం ఫ్లేమ్ లో అయితే తక్కువ విజిల్స్ కు ఉడికిపోతుంది అది అండ్ ఇప్పుడు మనం రైస్ కి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూద్దాం ఇక్కడ బాస్మతి రైస్ తీసుకుంటున్నామండి మీకు కావాలంటే నార్మల్ రైస్ అయినా యూస్ చేయండి పర్లేదు ఇక్కడ మటన్ ఉడుకుతుంది మనం అంతలోకి ఏం చేద్దామంటే రైస్ వాష్ చేసేసి పెట్టుకున్నాం ఇక్కడ సో యాక్చువల్లీ ఏంటంటే నేను 3 గ్లాసెస్ రైస్ పెట్టాను ఇందులో మామూలుగా 3 గ్లాసెస్ కి 6 గ్లాసెస్ వాటర్ పోస్తాం కదా బట్ ఏం చేయాలంటే ఒక హాఫ్ గ్లాస్ తక్కువ పోయాలి ఎందుకు అంటే మనము మటన్ కర్రీలో వచ్చే గ్రేవీ ఉంటుంది కదా అది ఒక హాఫ్ కప్పు తర్వాత ఇందులో యాడ్ చేస్తాము సో ఒక హాఫ్ కప్పు తక్కువ వాటర్ యాడ్ చేసుకోండి మీరు ఎంత రైస్ పెట్టుకుంటే దానిలోకి ఇప్పుడు రైస్ లో నేను మిర్చి కొరియాండర్ ఇంకా పుదీనా మూడు యాడ్ చేశాను అండ్ ఇందాక మనము పెట్టుకున్నాం కదా ఆనియన్ ఆయిల్ ఆనియన్ ఫస్ట్ వేయించుకొని పెట్టుకున్న ఆయిల్ అది కూడా యాడ్ చేశాను ఇంకా సాజీరా అండ్ బగారాకు ఇప్పుడు టేస్ట్ కి salt యాడ్ చేయాలి అండ్ salt అనేది చాలా ఇంపార్టెంట్ అండి కంపల్సరీగా పర్ఫెక్ట్ టేస్ట్ ఉండేలాగా యాడ్ చేయండి అంత యాడింగ్ అయిపోయాక మిక్స్ చేసి టేస్ట్ చేయండి అది కొంచెం salty లాగా వస్తేనే టేస్ట్ బాగుస్తుంది తర్వాత అప్పుడు తీసుకెళ్ళాక కుక్కర్ లో పెట్టేశాను కుక్కర్ ఆన్ చేస్తే అది కుక్ అవుతూ ఉంటుంది అందులో రైస్ ఇక్కడ కర్రీ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఇంకా salt యాడ్ చేసేద్దాం ఇందులో salt పర్ఫెక్ట్ గా యాడ్ చేసుకోండి మీరు ఎంత కారం వేసారో దానికి ఇక్కడ మన రైస్ వచ్చేసి ఒక 80% అలా కుక్ అయిపోయి ఉంటుంది అది చెక్ చేసుకొని ఇప్పుడు ఏం చేయాలి అంటే అందులో నుంచి గ్రేవీ తీసుకొచ్చి చెప్పాను కదా ఒక హాఫ్ గ్లాస్ యాడ్ చేయాలి అని చెప్పి అది ఇప్పుడు యాడ్ చేయాలన్నమాట పైనుండి ఇలా పైనుంచి గ్రేవీ యాడ్ చేసేసి నెక్స్ట్ మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా అవి కొన్ని దానిపై నుంచి పెట్టాలన్నమాట నెక్స్ట్ మంచి ఫ్లేవర్ బిర్యానీ ఫ్లేవర్ కోసము ఇప్పుడు కొన్ని ఒక క్యాప్ రోజ్ వాటర్ ఒక క్యాప్ కేవ్రా వాటర్ అవి రెండు యాడ్ చేస్తాను ఇందులో పైనుండి ఇక్కడ చూసారు కదా రోజ్ వాటర్ యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ కేవ్రా వాటర్ సో అవి రెండు యాడ్ చేయడం అయిపోయాక లిడ్ క్లోజ్ చేసి పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా వెయిట్ చేస్తే నెక్స్ట్ అంతలోపు ఇక్కడ మటన్ ఉంది కదా ఇది కొంచెం డ్రై అయ్యేలాగా కుక్ చేసుకోవాలండి మొత్తం గ్రేవీ అనేది మొత్తము లేకుండా కంప్లీట్గా ఓన్లీ పీసెస్ డ్రై లాగా అవ్వాలి అలా ఫ్రై చేసుకోవాలి కాసేపు మీరు ఇంకా ఇందులో ఏమైనా కారం salt అవి యాడ్ చేసుకోవాలని చేసేసుకోవచ్చు అండ్ ఇప్పుడు అవి డ్రై అయ్యాక తీసుకొచ్చి ఇలా పైనుండి పెట్టేస్తున్నాను ఇలా పెట్టేసిన తర్వాత
క్లోజ్ చేసేసి జస్ట్ ఒక 3-4 మినిట్స్ ఉంచండి సరిపోతుంది. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము ఎలా ఉందో. చూడండి రైస్ ఎంత బాగా కుక్ అయిపోయిందో ఈవెన్గా. ప్లేట్లో సర్వ్ చేసి చూపిస్తాను. చూడండి మీరు అయితే రైస్ స్టిక్కీగా మాత్రం అవ్వకుండా చూసుకోండి, కొంచెం డ్రైగా ఉంటేనే బాగుంటుంది రైస్. పీసెస్ కూడా చాలా బాగుంటే చాలా బాగా కుక్ అయ్యాయి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి, డెఫినెట్గా ట్రై చేయండి మీరు. అండ్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది, ఇంటికి గెస్ట్స్ వచ్చినప్పుడు ట్రై చేయొచ్చు, చాలా చాలా బాగుంటుంది అండి ప్రాసెస్ అంతా. సో మీరు యాజ్ ఇట్ ఈస్గా ఫాలో చేయండి, డెఫినెట్గా మంచి టేస్ట్ వస్తుంది. అండ్ మీకు కనుక మంచి టేస్ట్ వచ్చిన తర్వాత మాత్రం నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కమెంట్ లైక్. బాయ్.